హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడున్నాం అనుకుంటున్నారా? నివి వాళ్ళ స్కూల్లో. ఈరోజు స్పెషల్ ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి కదా, పిల్లలందరికీ గెటప్లు వేయాలంటే నివిని కూడా గోపిక గెటప్లో సింపుల్గా రెడీ చేశాను. నేను ఎలా రెడీ చేశాను ఒకసారి అయితే చూడండి. మార్నింగ్ లేవగానే నివి అయితే ఫ్రెష్ అయి కూర్చుంది అక్కడ, జున్ను ఇంకా లేవలేదు. ఫస్ట్ నివికి లైట్గా పౌడర్ అయితే అప్లై చేసిన, వేరే క్రీమ్స్ కానీ ఏం కూడా యాడ్ చేయలేదు. నేను అక్కడ పక్కకి వెళ్ళాను కదా, తను క్రీమ్స్తో ఆడుతూ ఉంటుంది, నేనేమన్నా అంటానేమో అని చూస్తూ ఉంటుంది. ఫస్ట్ అయితే లైట్గా ఐబ్రో పెన్సిల్ పెట్టిన, కొంచెం కాటుక. నేను నార్మల్ మనం బొట్టు పెడతాం కదా అదే కాటుక యూజ్ చేసిన కళ్ళకు కూడా. ఏంటంటే నైట్ పడుకునే ముందు నివికి లైట్గా కాటుక అప్లై చేసిన, నిద్రపోయిన తర్వాత మార్నింగ్ పెట్టనివ్వదని చెప్పేసి. ఆ తర్వాత మార్నింగ్ స్నానం చేయించిన తర్వాత లైట్గా మళ్ళీ ఒకసారి కాటుకైతే పెట్టిన, అదేం చెదిరిపోలేదు, నీట్గానే ఉంది. నేను చూసుకున్నాను దాని గురించి కూడా. ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఐలైనర్తో ఎడ్జెస్ అయితే కొంచెం మంచి షేప్ వచ్చేలాగా అయితే సెట్ చేసిన. ఆ తర్వాత బొట్టు, ఇంకా పిల్లలతో బొట్టు పెట్టడం అంటే చాలా రిస్కీ. ఇప్పుడు నేను ఇంతకుముందు నివిని గోపిక గెటప్లో రెడీ చేసిన, అప్పుడు నేను పెళ్లి కూతురులాగా చిన్న చిన్న బొట్లు అయితే పెట్టలేదు. అందుకే ఈసారి పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి అలా చిన్న చిన్న బొట్లు అయితే పెట్టిన. అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ వేసిన గెటప్కి ఈ ఇయర్ వేసిన గెటప్కి కొంచెమైనా డిఫరెన్స్ ఉండాలి కదా అని చెప్పేసి ఈసారి చిన్న చిన్న బోట్లో లాగా అయితే పెట్టినాం. అండ్ ఈ డ్రెస్ కూడా మేము ఆన్లైన్లో అయితే తీసుకున్నాం. డ్రెస్ అయితే ఇది మాకు చున్నీ సరిగా దొరకలేదు, బయట అయితే సపరేట్గా తీసుకున్నాం. అది కొంచెం చిన్నగా అయిపోయింది చున్నీ అయితే. రెడీ అయితే చేశాను కానీ దాన్ని గాజులు వేసుకోవట్లేదు, చైన్ పెట్టుకోవట్లేదు. నివికి స్కూల్ కోసం అని చెప్పేసి నివిని ఒక్కదాన్ని రెడీ చేసిన. కాకపోతే నేనేమనుకున్నా అంటే జున్నుకేమో కృష్ణుడు గెటప్పు, నివికేమో ఇలా గోపిక గెటప్పు, ఇద్దరికి ఒకసారి వేయాలనుకున్నాను. కాకపోతే నాకు టైం కుదరలేదు, ఎందుకంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేలోపే నివిని రెడీ చేయాలి కాబట్టి. అది కాక ఆఫ్టర్నూన్ పడుకున్నప్పుడు అయితేనే జున్నును రెడీ చేయడానికి ఉంటుంది నాకు. మార్నింగ్ లేచే ముందు అయితే కుదరదు నాకు, అందుకే నేనైతే ఇక జున్నుగాడికి వెళ్ళి ఫస్ట్ అయితే నివికి వేస్తే ఒకవేళ టైంని బట్టి ఇంకో రోజు జున్నుగాడికి కృష్ణుడు గెటప్పు, నివికి గోపిక గెటప్పు వేద్దామని అయితే అనుకున్నాను. చూడండి అక్కడ ముక్కు పుడక పెట్టుకోమంటే అస్సలు పెట్టుకోవట్లేదు, ఆ చైన్ పెట్టుకోమంటే కూడా పెట్టుకోవట్లేదు, తీసేయమని ఏడుస్తుంది. సరేలే, ఎందుకు ఫోర్స్ చేయడం, స్కూల్కి వెళ్ళిన తర్వాత పెడదాంలే అని చెప్పేసి అక్కడ పెట్టలేదు. ఇంకా స్కూల్కి అయితే వచ్చేసినాం, పిల్లలందరూ చాలా చాలా క్యూట్గా ఉన్నారు అసలు. ఇంకా నివిని ఒక్కదాన్ని పంపించలేదు ఈరోజు, నేను జున్నుగాడు కూడా వచ్చి అక్కడైతే ఉన్నామన్నమాట. ఫైనల్గా నివి లుక్ అయితే ఇది, ఆ చైన్ పెట్టేసిన, ఆ పాపడు బిళ్ళ అవైతే పెట్టిన. స్కూల్కి వచ్చిన తర్వాత బ్యాంగిల్స్ వేసుకోవట్లేదు, అందుకే అటొక బ్యాంగిల్ ఇటొక బ్యాంగిల్ అయితే వేసిన. అలా స్కూల్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసారు వాళ్ళు. కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత స్నాక్స్ తినిపించిన తర్వాత ఇంటికైతే తీసుకొని వచ్చేసినాం. ఇంకా నాకు తెలిసి అందరు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కృష్ణుల్లాగా, రాధాలాగా, గోపికలాగా రెడీ చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. నాకు తెలిసి నా పెద్ద హడావిడేం లేకుండా సింపుల్గానే రెడీ చేసినాం. నేను నివినైతే ఎక్కువ ఏం కూడా మేకప్ కూడా వాడలేదు, ఐబ్రో పెన్సిల్, ఐలైనర్, లైట్గా లిప్స్టిక్ అప్లై చేసిన, బొట్టు పెట్టిన అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.